2023 పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభతో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల యాజమాన్యం ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపింది. తిరుపతి హదీరాంజీ కాలనీలో మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో 2023 పదవ తరగతి ఫలితాల్లో వివిధ పాఠశాలల నుంచి స్టేట్ సిలబస్లో 550 మార్కులు పైబడి సిబిఎస్ఈలో 450 మార్కులకు పైబడి సాధించిన 300 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. విద్యార్థులతో పాటు వారి విజయంలో భాగస్వామ్యం అయిన తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తిరుపతి బ్రాంచ్ అడ్మిన్ ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాసరావు, అకాడమిక్ ప్రిన్సిపల్ రామారావు మాట్లాడుతూ తిరుపతి నగరంలో మంచి మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాస్టర్ మైండ్స్ యాజమాన్యం ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 100 స్టూడెంట్స్ అబౌ ఉన్నారు. అలానే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాంటి మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ని తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ దాదాపుగా ప్రతి స్టూడెంట్ కి ఫాదరు మదరు వాళ్ళ బ్రదర్ ఉంటే బ్రదరు అలా కలిసి వచ్చేసి దాదాపుగా 500 to 600 మెంబర్స్ పేరెంట్స్ వచ్చారండి. ఇలాంటి స్పందన వచ్చినందుకు ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు పేరెంట్స్ కి 550 మార్కుల పైన వచ్చిన పేరెంట్స్ కి అలానే ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ కి తిరుపతి బ్రాంచ్ తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. గురువు తర్వాత తల్లిదండ్రులు గురువుకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి విద్యార్థి సక్సెస్ అవుతాడు. ఒక విద్యార్థి విజయంలో తల్లిదండ్రుల పాత్ర, గురువు పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి విజయాన్ని అందించినటువంటి ఆ గురువులకి, ఆ తల్లిదండ్రులకి, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరియు పేరెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ శ్రీ, అదేవిధంగా మా శ్రేయోభిలాషులకు, అదేవిధంగా వార్తా ప్రతినిధులకి అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను.